యాదాద్రి భువనగిరి జిల్లాలో గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పిలుపు మేరకు యాదగిరిగుట్టలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతగా రాజాపేట మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి స్వచ్ఛందంగా రైతులు మరియు రాజాపేట మండల నాయకులు వివిధ గ్రామాల నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలు నాయకులు ట్రాక్టర్తో ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరిగౌడ్, వైస్ ఎంపీపీ కాయితి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, రాజాపేట మండల నాయకులు, సింగిల్ విండో చైర్మన్, సింగిల్ విండో డైరెక్టర్లు, వివిధ గ్రామాల రైతులు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు, వివిధ గ్రామాల టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం పట్ల మరి హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు వ్యక్తం చేస్తూ ఈరోజు ఆలయం తీసుకురావడానికి రైతాంగం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తూ ఉంది. ఈరోజు ట్రాక్టర్ ర్యాలీలో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా తమ సొంత ట్రాక్టర్లు తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యమైన ఉద్దేశం రైతులకు ఏంటంటే ఈరోజు మ్యుటేషన్లో కానీ పౌతీలో కానీ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా కబ్జాదారులకు కళ్ళెం వేసి తీసుకున్న ఈ చట్టం పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో భూమి కొనుగోలు చేసిన వంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినందుకు మరి ఆ సంబరాన్ని అమరాన్ని అంటేలాగా జరుపుకోవడానికి యాదగిరిగుట్ట పట్టణంలో ఈరోజు యాదపల్లి నుంచి గుండెపల్లి వరకు కూడా ట్రాక్టర్లు సొంత ట్రాక్టర్లతో స్వచ్ఛందంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియడానికి ర్యాలీ ఏర్పాటు జరిగింది. ఇందులో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున నేను మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా రైతు బంధు సమితి మండల కన్వీనర్లు, జిల్లా బాధ్యులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్.